నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మురుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకుల నుంచి బయటపడగలుగుతారు అనుకున్న కార్యక్రమానికి కాస్త ఆలస్యంగానైనా డబ్బులు చేతికద్దే పరిస్థితి గోచరిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్ని పూర్తి చేయగలుగుతారు పోటీ పరీక్షల సంబంధిత విషయాల్లో ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి సమాజంలో పెద్ద స్థానంలో వాళ్ళతోటి ఉన్నత స్థానంలో వాళ్ళతోటి విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ఓర్పుతోటి తోటి ప్రవర్తించడం చెప్పదగినటువంటి సూచన తన కోపమే తన శత్రువు అని చెప్పని అన్నారు మీరు అనవసరమైనటువంటి షార్ట్ టెంపర్మెంట్కి లోనై ప్రయోజనాలు పోగొట్టుకోవద్దు అయిన వాళ్ళని దూరం చేసుకోవద్దు మా చాలా వరకు సమయం వహిస్తే భవిష్యత్తులో మీకు మేలు జరుగుతుంది సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి వాళ్ళ పురోగతి బాగుంది మెరిట్ మార్కులు సాధించగలుగుతారు మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఆ అభివృద్ధి చూసి మీరెంతగానో సంతోషించే పరిస్థితి కూడా గోచరిస్తుంది ప్రతి కోణంలో కూడాను చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు బంధువుల్లో భేదాభిప్రాయాలు రాకుండా అందరినీ కలుపుకొని పోవటానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు విశేషమైనటువంటి నరదృష్టి వల్ల బంధు దృష్టి వల్ల ఇతరత్ల కారణాల వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది ఈ రకమైన పరిస్థితిలో దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొద్దున సాయంత్రం ధూపం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ దైవికం అనేది అత్యంత మహో మహోత్కృష్టమైనటువంటిది దేవతా వృక్షాల వలమూనికల నుంచి సేకరించినటువంటి వాటితోటి ఈ యొక్క దైవికమైన పొడిని తయారు చేస్తారు దీంతో ధూపం వేయటం వల్ల అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి ఇంట్లో వాళ్ళకి ఏదో విధంగా ఒప్పించి మంచి సంబంధం అని చెప్పి మంచి సంబంధాన్ని మీరు ఖరారు చేయగలుగుతారు వాళ్ళు పొరపాటు నిర్ణయాలు తీసుకున్న దాన్ని సవరించి సరి దారి ఏదైతే ఉందో ఆ దారిలో వాళ్ళని నడిపించగలుగుతారు ఈ విషయాన్ని మీరు కృతకృత్యులు కాగలుగుతారు ఎట్టగలకు మీ మాట నెగ్గుతుంది ఈ రోజుల్లో పెళ్లి సంబంధం రావటమే గగనంగా ఉంటే వచ్చిన సంబంధాలకి ఇంటో వాళ్ళు వంకలు పెడుతుంటే ఏం చేయాలో అర్థం కాక చాలామంది బాధపడుతున్నారు ఆ రకమైన పరిస్థితి మీకు లేకుండా సానుకూలమైనటువంటి వాతావరణంలో అందరూ ఒప్పుకోవడం అనేది జరుగుతుంది నూతన వ్యాపార సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తారు ఇంకా ఎలాంటి నిర్ణయం పూర్తిగా తీసుకోరు కుటుంబంలో మరొకరికి ఉద్యోగం వస్తుంది సంపాదన పెరుగుతుంది మీకు మానసికమైనటువంటి సంతోషం ధైర్యం కలుగుతుంది కుటుంబంలో పెరిగినటువంటి సంపాదన గురించి కన్నా బిడ్డల ప్రయోజకులయ్యారనేటువంటి భావన మీ సంతోషానికి కారణం అవుతుంది అంతేగాని వాళ్ళైతే సంపాదించి తీసుకొచ్చి మీ చేతుల్లో పోయాలనే ఉద్దేశంతో మీరు ఆ రకంగా ఆలోచిస్తారు వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు నా మీద ఉన్న ఒక బాధ్యత తగ్గింది భగవంతుడు నన్ను కరుణించాడు అనేటువంటి పద్ధతిలోనే మీరు నడుచుకుంటారు ఈ మేషరాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వైద్యం వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి